ఆశాలు వాళ్ళు వచ్చింది కదండి, గోయింగ్ టైడండి, మా రూమ్ కట్టింది ఆకు తీసాను. ఇదిగోండి ఒక్క చింతపండు, పెరుగు, నిమ్మకాయ అన్నీ వేసి మిక్సీ వేసి ఇలా పేస్ట్ తయారు చేసాను చూడు అంత బాబు. చూడు ఆకు తీసినప్పుడే ఎంత ఎరగబడింది చూడండి, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలి తెలుసుకుందారండి. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం అండి. ఆషాఢ మాసం వచ్చింది కదండి, గోరింటా తీస్తున్నాను. ఇప్పుడు ఎంత బాగా వచ్చింది చూడండి, రెండు చెట్లు ఉన్నాయి, గోరింటా చాలా బాగా వచ్చింది. ఎంత బాగుంది గోరింటా, ఇలా అంత బాగా కోసి కడగాలండి బాగా. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి నాన్నమైతే అండి, వర్షాలు ఎక్కువ పడతాయి కదండి, వర్షాలకు కాలు వేలు దగ్గర ఇన్ఫెక్షన్ వస్తున్నాయి కదా, అదే గోరింటాకు పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ బాగా తగ్గుతాయి. గౌరీ ఇంటి ఆకు రూపాంతరం చెంది గోరింటాకు అయిందండి. వేల సంవత్సరాల క్రితం నుంచి మన భారతీయ సంస్కృతిలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవైతే అలంకారానికి కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి గోరింటాకు. గోరింటాకు ఎర్రగా పండాలంటే చిట్కాలండి, గోరింటాకు మరీ ముదిరిపోకుండా మరీ లేత కాకుండా మంచి రకంగా ఉండే గోరింటాకు తీసుకోవాలండి. ఎంత బాగుంది చూడండి, మా చెట్లు ఆకండి రూఫ్ గార్డెన్లో తెప్పుకొచ్చండి. ఇప్పుడు తీసుకోవాలండి, అలాగే ఇదిగోండి రెండు ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న ముక్కలు చేసి దంచానండి. ఇది ఇలాగ బాగా నానబెట్టుకోవాలి, కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి, రెండు స్పూన్లు పెరుగు, చిన్న నిమ్మకాయ ఇవన్నీ కలిపి మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. గోరింటాకు ఎర్రగా పండాలంటే చిట్కాలండి, గోరింటాకు మరీ ముదిరిపోకుండా మరీ లేత కాకుండా మధ్య రకంగా ఉండే గోరింటాకు తీసుకోవాలండి. చూడండి ఎలా ఎంత బాగుంది చూడండి, మా చెట్లో గోరింటాకు అండి. తర్వాత ఎర్రగా పండడానికి రెండు ఒక్కలు తీసుకున్నాండి, ఒక్కలు ఉన్నాయి కదా, ఈ ఒక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి నానబెట్టుకోవాలండి. బాగా మెత్త నానబెట్టుకుంటే మెత్తగా అవుతాయి కదా, కొద్దిగా చింతపండు నానబెట్టాను, రెండు స్పూన్లు పెరుగు, ఒక చిన్న నిమ్మకాయ ఇవన్నీ కలిపి మిక్సీలో మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి. మిక్సీలో గోరింటాకు వేసానండి, అలాగే పెరుగు చింతపండు కొద్దిగా ఒక్క నానబెట్టుకున్నాం కదా, ఒక్క నిమ్మరసం గింజలు తీశాను, ఇది సాఫ్ట్గా బాగా మెత్తగా వచ్చేలాగా రుబ్బుకోవాలి మిక్సీలో. మధ్య మధ్యలో ఇలాగ స్పూన్ది కలుపుతూ ఆకులన్నీ మెత్తకి పేస్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేయాలండి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి, ఎంత మెత్తగా వచ్చింది చూడు.
ఇలా రుబ్బుకోవాలండి. ఇదిగో అప్పుడు ఎర్రగా వచ్చింది చూడండి. ఇంకా ఆకు మిక్స్ చేసినప్పుడే ఎంత ఎర్రగా పడింది చూడండి. చెయ్యి ఈ గోరింటాకులో లాసోన్ అనే రసాయనం వల్ల ఎర్రగా పండుతుందండి గోరింటాకు. ఈ గోరింటాకు వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. సౌందర్య సాధనకే కాకుండా ఆరోగ్యపరంగా అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈ గోరింటాకును హెన్న అంటారు, మెహందీ కూడా అని అనుకుంటారు కదా. బాడీలో హీట్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఇంకా చర్మవ్యాధులు, దురద, గజ్జి, తామర నివారణకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జుట్టు సమస్యలు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. చుండు సమస్యను బాగా నివారిస్తుంది. జుట్టు బాగా పెరగడానికి, తల జుట్టు నల్లగా మారడానికి బాగా దోహదపడుతుంది గోరింటాకు. ఈ గోరింటాకును మనం ఆషాఢ మాసంలోనే కాకుండా నెలకోసారి పెట్టుకుంటే మంచిదండి. గోల్డ్ సందుల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. బాడీలో హీట్ బాగా తగ్గిస్తుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండీ గోరింటాకు వల్ల. అప్పుడప్పుడు నెలకోసారి గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్యం చాలా మంచిదండి. ఈ గోరింటాకులు ఆకులే కాకుండా ఇలా పూలు, గింజలు, వేర్లు, బెరడు కూడా బాగా ఉపయోగపడతాయి. కాళ్ళ గాయాలు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఇది ఔషధ మొక్క అండి. ఇది గోరింటాకు ఔషధ మొక్క. అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి గోరింటాకు వల్ల. ఇలా పెట్టుకోవాలండి. మా మెహందీ మంచి మంచి డిజైన్లు పెట్టుకుంటారండి. నా డిజైన్లు ఏం రావు, ఇలాగే పెట్టుకుంటాను ఇప్పుడు. ఈ వీడియో ఎంత నచ్చిందండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలండి.